తమిళనాడు రాష్ట్రం వెలగనత్తలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ కట్టర్ తగిలి గిగారామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం కోసం పిఎస్ ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తీసుకువచ్చారు. కాగా గాయపడిన వ్యక్తిని వైద్యులు ప్రమోద్ పరిశీలించారు. అనంతరం కుడికాలు పాదం పూర్తిగా ఛిద్రమైందని తెలిపారు. కాళ్ళలోని కండరాలు మరియు నరాలు పూర్తిగా దెబ్బతింటడంతో వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందని చెప్పారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బయట ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీకి సుమారు 8 నుంచి 10 లక్షలు అవుతుందని తెలిపారు. కుప్పం పిఎస్ ఆసుపత్రిలో కేవలం 140,000 రూపాయలతో ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందని అన్నారు. చర్మాన్ని తొడభాగంలో స్కిన్ గ్రాఫ్ట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్య అభినందించారు. కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి అది కాలన బతికించాలి. వాళ్ళు ఏమంత చెప్పారు సార్, ఎంత టైం అయితే కూడా పర్లేదు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు, మీరు కూడా నాసేజ్ నుంచి ట్రై చేస్తే కాలు బతికించండి, ఏమంటే అది చిన్న వయసు. అట్లా చెప్పిన తర్వాత వీళ్ళన్నీ డిసైడ్ చేసి ఫస్ట్ ఒక ఆపరేషన్లీ అది ఏమేమో చాలా ఫుల్ కంప్లీట్గా డెడ్ చచ్చిపోయింది, అంత కండం అన్ని తీసేసి కొన్ని రోజు కండ కొంచెం రికవరీ అవ్వడానికి టైం ఇచ్చేసి అది అయిన తర్వాత సెకండ్ ఆపరేషన్కి ఒక ఫ్రీ ఫ్లాప్ చేశాను. ఫ్రీ ఫ్లాప్ అంటే తొడలించ నరం సమేత కండం తీసేసి ఆ నరము కింద కాలుగా అటాచ్ చేశాను. అది అటాచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రక్త సరఫరాలకి వస్తుంది. ఇది ఆపరేషన్ ఏమంటే యూజువలీ పెద్ద ఆపరేషన్, ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఉండాలి ఇది చేసడానికి. సో నేను ప్లస్ డాక్టర్ హరిణి ఇంకొక ప్లాస్టిక్ సర్జన్ కలిసి ఈ ఆపరేషన్ చేశాను. ఈ ఆపరేషన్ యూజువలీ 6 అవర్స్ 7 అవర్స్ జరిగింది. ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 10 డేస్ అయింది, 12th డేస్ అయింది. 20 వరకు కండ బాగా అటాచ్ అయింది. ఇప్పుడు వాళ్ళ కాలు కూడా ఆ మొత్తం కండము నేను ఫోటో చూపిస్తాను, ఆ కాలు కండము కవర్ అయింది. దానికోసము ఇప్పుడు కాలు తీసేసడానికి అవసరమేమో ఉండద్దు, కాలు బతికింది. ఇదే మెయిన్ సర్జరీ. మీరు ఫోటోస్ అందరికీ నమస్కారము. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ ప్రెస్ మీట్ టుడే. Myself, I am Dr. Subramanya, Professor of Pediatrics and Medical Superintendent at PS Hospital Kuppam. Swagatamu, we welcome you for this day when we are also feeling great and good about achievements of the hospital. There have been many achievements in the past, but we felt that now and then we should present to you some of the achievements that have helped the needy and the poor patient. There has been ठीक है, अभी 2-3 महीने में वो चल भी सकता है. हाँ हाँ, जब आपका पैर में तकलीफ हुआ क्या लगता था? अच्छा होगा नहीं होगा, अभी वो कैसे हो गए? क्या काम करते हो? ग्रेनाइट. चोट कैसे लगा था? चोट कैसे लगा? वो काम करते समय ग्रेन के बीच में आते हैं. तो आपका आपका फैमिली आपके तरफ से चलता है क्या? बहुत लोग हैं आपको सपोर्ट करने वाले, तनख्वाह कितना मिलता है आपको? उसके तरफ से मिल रहा है. इसके तरफ से ही फैमिली चल रही है. कितना लोग है फैमिली में? अभी उसका बीवी है, एक बच्ची है, मम्मी है, पापा है. पापा है तो सिर्फ आपके कमाने से घर चलता है. कौन सा देश से आए आपने? राजस्थान से आए. कौन सा राजस्थान? तुम्हारा नाम क्या है? गीगा। आपने आया, काम में कुछ हुआ, अभी हॉस्पिटल में ट्रीटमेंट हुआ, आपको लगता है कि वो आपका पेट बचने वाला नहीं बचने वाला है, आप अभी खुश है? हॉस्पिटल में सब कुछ, डॉक्टर साहब सब देखभाल सब कुछ अच्छा लगा? एक बात बताओ, राजस्थान आपको अच्छा लगा था, ये गाँव अच्छा लगा?